హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను కొత్త రకం వంటకంతో మీ ముందుకి వచ్చేసాను. ఇది మిల్లెట్ దోశ. ఇందులో నేను రాగి ఫ్లోర్ 1 కప్ యూస్ చేశాను అండ్ జోవర్ ఫ్లోర్ 1 కప్, ఉప్మా రవ్వ 1/2 కప్, శనగపిండి 1/2 కప్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసి ఇందులో నేను సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుక్కుని అందులోనే మిక్స్ చేస్తానండి. కొద్దిగా 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసి బాగాను లంప్స్ లేకుండాను ఇలా జారుడుగా వచ్చేటట్టు ఉండాలండి, ఉండేటట్టు కలుపుకొని అది మనం ఎట్లీస్ట్ 1/2 అవర్ అయినా సరే మనం పక్కన కలిపేసి పక్కన పెట్టుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. చూసారు కదా, నేను 1 అవర్ నానబెట్టాను. ముందు మార్నింగ్ లెగ్గానే నేను పిండి కలిపేసి ఒక పక్కన ఉంచేసానండి. చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మనం కావాలనుకుంటే ఇది కొబ్బరి చట్నీతో తినొచ్చు, లేదంటే అలాగే తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో. దోశకి పెనం ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీదే ఉండాలండి, లేకపోతే బాగా రాదు మనకి దోశ అనేది. ఎంతో టేస్టీ టేస్టీ మిల్లెట్ దోశ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.